పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా ప్రస్తుతం నెట్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ ఓ చిన్న ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. కోహ్లీ చేసిన పని కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. జూలై 1 నుంచి జరగబోయే 6 టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది టీమిండియా. ఇందుకోసం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా లీసెస్టర్ షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నారు, కానీ కోహ్లీ ఇంకా బరిలోనే ఉన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ భారీ స్కోర్ దిశగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న సమయంలో కోహ్లీ ఓ చిన్న పని చేశాడు. బ్యాట్ ను ఏ సపోర్ట్ లేకుండా నిటారుగా నిలబెట్టేందుకు ప్రయత్నించాడు, కానీ ఆ బ్యాట్ కింద పడిపోయింది. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. అయితే ఇదే పని ఇటీవల ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఓ మ్యాచ్ లో బ్యాట్ ను ఏ సపోర్ట్ లేకుండా పిచ్ లో అలాగే నిలబెట్టాడు. ఆ సీన్ తెగ వైరల్ అయింది. ఏ సపోర్ట్ లేకుండా రూట్ అలా ఎలా చేయగలిగాడు అంటూ నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు కూడా స్పందించారు. ఇప్పుడు కోహ్లీ కూడా ఆ ప్రయత్నం చేశాడు, కానీ విఫలమయ్యాడు. దీంతో కోహ్లీని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కరోనా కారణంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్ జూలై 1 నుంచి జరగనుంది. కాగా ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.